అదృష్టం అనేది ఒక అద్భుతం. అది ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చి వరిస్తుందో ఊహించలేము. దృష్టికి కనబడిన అవకాశం కాబట్టే దాన్ని అదృష్టం అన్నారు. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే, నూతన సంవత్సరంలో ఓ యువకుడికి బిర్యానీ మంచి రుచితో పాటు అదృష్టం కూడా అతన్ని వరించింది. నిజమే మరి. బిర్యానీ తిని ఓ యువకుడు ఏకంగా 7 లక్షల ఖరీదైన నిస్సాన్ మ్యాగ్నేట్ SUVని గెలుచుకున్నాడు. అదృష్టం అంటే ఇలా ఉండాలి. ఇష్టమైన బిర్యానీ తినడమే కాకుండా అదృష్టం తలుపు కూడా తెరిచి పలకరించింది. తిరుపతికి చెందిన రాహుల్ అన్నోకి ఈ ఏడాది గొప్ప శుభారంభం పలికింది. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో బిర్యానీ బాగా ప్రాచుర్యం పొందింది. కాబట్టి ప్రతి హోటల్లోనూ విపరీతమైన పోటీ ఉంటుంది. ఓ రోబో హోటల్ బిర్యానీ తిని నిసాన్ మ్యాగ్నైట్ SUVని గెలుచుకునే బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2023 సెప్టెంబర్ నెలలో రాహుల్తో పాటు ఓ యువకుడు ఈ హోటల్కి వెళ్ళి బిర్యానీ తిన్నారు. కారు విన్నింగ్ క్యాంపెయిన్ ప్రారంభమైన తర్వాత ఈ హోటల్లో బిర్యానీ కొనే ప్రతి వినియోగదారుడి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ కూపన్పై రాసి పెట్టెలో వేస్తారు. రాహుల్ బిర్యానీ తిని ఇంటికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత రోబో హోటల్లో బిర్యానీ తిన్న సంగతి కూడా మర్చిపోయాడు. సెప్టెంబర్ గడిచి 2023 సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం కూడా మొదలైంది. నూతన సంవత్సరం సందర్భంగా రోబో హోటల్లోని కూపన్ బాక్స్ను తెరిచి లక్కీ డ్రా నిర్వహించి కారు విజేతను సెలెక్ట్ చేశారు. కూపన్లో ఒక కూపన్ను తీసి అదృష్ట విజేత పేరును ప్రకటించింది. కారు గెలవడానికి లక్కీ ఆఫర్ కోసం 23,000 మంది ఈ హోటల్లో బిర్యానీ కొన్నారు. అయితే ఈ లక్కీ డ్రాలో రాహుల్ పేరు వచ్చింది. అనంతరం హోటల్ యజమాని రాహుల్ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు హోటల్కు చేరుకుని కారును బహుమతిగా తీసుకోవాలని సూచించాడు. హోటల్కు వెళ్లిన రాహుల్ కారును బహుమతిగా తీసుకున్నాడు. అంతేకాదు ఈ లక్కీ డ్రాపై చాలా సంతోషం వ్యక్తం చేశాడు. కస్టమర్ల కోసం కారును గెలుచుకునే అవకాశాన్ని కూడా హోటల్ యజమాని మాకిచ్చారన్నారు. ఇప్పుడు కారు ఇస్తున్నాం, త్వరలో మరో ఆఫర్ని ప్రకటిస్తామని హోటల్ యజమాని చెప్పారు.